ప్రభువైన యేసు నామములో ప్రేక్షకులందరికీ శుభ శుక్రవారపు దీవెనలు ఆశీర్వాదాలు అందిస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే దినాన్న ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఐదవ మాట, నేను తప్పిగొనుచున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 మాటల్ని ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో పలికినటువంటి అమూల్యమైన వాక్కులుగా ఆయన మరణ యజ్ఞంలో, సిలువ యజ్ఞంలో లోక కళ్యాణం కొరకు, పాపికి విడుదల కొరకు, పాపిని పాప విముక్తుల్ని చేయడానికి, లోకమంతటిని క్షమిస్తూ లోకమంతటికి చేసినటువంటి గొప్ప యజ్ఞాన్ని జరిగిస్తున్నటువంటి ఆ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో పలికిన ఈ 7 మాటలు 2020 సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ అవి నేటికిని విశ్వవ్యాపితంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. విశ్వవ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు అవి శిరోధార్యంగానే ఉన్నాయి. పాపుల్ని క్షమిస్తున్నాయి, పాపుల్ని దేవుని చెంతకు తీసుకుని వస్తున్నాయి, అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తున్నాయని చెప్పడానికి నేను నిజంగా ప్రభువైన యేసు నామములో, ప్రభువైన యేసునందు గర్విస్తూ అతిశయపడుతూ ఆనందిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటల్ని దీవించుగాక. ఆమేన్.